జీసస్ ది కింగ్ ఆఫ్ కింగ్స్ మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే ఈ కార్యక్రమాలను వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రత్యేకమైన వందనాలు. ఇప్పుడు మా నాన్నగారైన బ్రదర్ రాజా గారు వాక్య సందేశాన్ని అందిస్తారు. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుని మాటినటువంటి కార్యక్రమం ద్వారా సర్వశక్తి ఉన్నటువంటి దేవాది దేవుడు మనతో ఆయన మాట్లాడుతున్నటువంటి వాడై ఉన్నాడు. గత కాలంలో ఎన్నో విషయాలు దేవుడు మనతో మాట్లాడుకుంటూ వచ్చాడు. నిజంగా మానవ జీవితాల్లో దేవుడు పరిశోధించి అమూల్యమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి మేలు జరిగించుటకు ఇష్టపడుతున్నటువంటి వాడిన సంగతి మనం గమనిస్తున్నటువంటి వారమై ఉన్నాం. చాలామంది పరిశోధనల మధ్యన నిలవలేక పడిపోయినటువంటి వారు చాలామంది ఉన్నారు. కానీ దేవుని సన్నిధిలో నిలిచి ఆశ్చర్యమైనటువంటి మేలు పొందుకున్నటువంటి వారు ఉన్నారు. ఇప్పటి వరకు కూడా వారి గురించి ధ్యానం చేస్తున్నామంటే వారి జీవితాల్లో దేవునిపై ఆధారపడి విశ్వాస జీవితంలో ముందుకు నడిచినటువంటి ప్రతి అడుగును బట్టి కూడా ఆశ్చర్యంగా దేవుడు వారిని నడిపించినటువంటి వాడై ఉన్నాడు. ప్రతి ఒక్క మనిషి కూడా తను ఒక చిన్న వస్తువు కొనుక్కున్న దాన్ని పరిశోధించి పరిశీలించి కొనుక్కుంటాడని కూడా మనం ధ్యానం చేసినటువంటి వారమై ఉన్నాం. ఈ రోజున ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు శ్రేష్టమైనటువంటి గొప్ప మేలు మనకు ఇవ్వబోతున్నటువంటి వాడై ఉన్నాడు. మరి అటువంటి గొప్ప మేలు మనకు కలుగుటకై మనలో అర్హత ఉందా లేదా? అందుకే దేవుడు మనల్ని పరిశోధించి ఏం చేస్తున్నాడంటే ఆ విలువైనటువంటి ఆ గొప్ప మేలును పొందుకున్నటకై ఈనాటి ఈ కాలంలో ఆయన పెడుతున్నటువంటి ప్రతి పరీక్షలోనూ ప్రతి పరిశోధనలోనూ మనం నిలబడగలిగితే కనుక ఆశ్చర్యమైనటువంటి మేలు మనం పొందుకునేటువంటి ప్రజలుగా మార్చబడతాం. అయితే గత కాలంలో కొన్ని విషయాలు మనం ధ్యానం చేశాం, మీ గుర్తుందో లేదో కానీ సర్వశక్తి దేవాది దేవుడు ఐగుప్తులోనూ అరణ్యంలోనూ అద్భుతమైన ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చేస్తున్నటువంటి వాడై ఉన్నాడు. ఇంత ఆశ్చర్యమైనటువంటి కార్యాలు ప్రజల కళ్ళ ఎదుట చేసినా సరే ప్రజలు విశ్వసించలేనటువంటి ప్రజల వలె సాగిపోయారని, వారి జీవితాల్లో వారు ఆశీర్వాదానికి బదులుగా శాపాన్ని పొందుకునే ప్రజలుగా మార్చబడ్డారనేసి దేవుని యొక్క వాగ్దానము కలిగినటువంటి ప్రజలై ఉండి ఉన్నా సరే ఆ వాగ్దానమును మరిచి దేవుణ్ణే పరిశోధించి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో సాగిపోయారనే సంగతులు మనం గమనించినటువంటి వారమయ్యున్నాం. అయితే ఇటువంటి పరిస్థితుల్లో మనిషి అట్లాగే ఉండిపోవాలా? ఆ శాపానికే గురైపోయి లేదంటే అదే విధంగా పతనమైపోయేటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోవాలనేసి కనుక మనం ఆలోచన కనుక చేస్తే ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరిచేటువంటి ఒక్కొక్క మాట కూడా అమూల్యమైందని మరోసారి నేను మీకు తెలియపరుస్తున్నటువంటి వాడిని అయ్యున్నాను. మన జీవితంలో ఎలాగైతే మనం దేవునిపై ఆధారపడతామో అప్పుడు ఆ పరీక్షలోనూ ఆ పరిశోధనలోనూ మనం నిలబడి ఆశ్చర్యమైనటువంటి గొప్ప మేలు పొందుకునే ప్రజల వలె మార్చబడతాం. గత కాలంలో సంఖ్యాకాండంలో మనం 14వ అధ్యాయంలో 22-23 వాక్యాలు కూడా మనం ధ్యానం చేసినటువంటి వారమై ఉన్నాం. అయితే ఈరోజు సంఖ్యాకాండం 14వ అధ్యాయం 24వ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువ చేత అతడు పోయిన దేశంలో అతన్ని ప్రవేశపెట్టెదను. ప్రైజ్ లార్డ్. మంచి మనస్సు కలిగినటువంటి వాడై ఉన్నాడంటండి. దేవుని సన్నిధిలో పూర్ణ మనస్సుతో దేవుని సేవించినటువంటి వాడై ఉన్నాడు. 3వది ఏంటంటే అనుసరించినటువంటి వాడై ఉన్నాడు. చూడండి, మన జీవితాల్లో దేవుణ్ణి మన హృదయపూర్వకంగా సేవించి దేవుణ్ణి ఆరాధించి కీర్తించి ఆయన నామాన్ని మహిమపరచగలిగితే గనక ఆయన మార్గమందు మనం కొనసాగగలిగితే గనక ఆశ్చర్యమైనటువంటి మేలు మనకు కలగబోతోంది. దేవుని యొక్క వాక్కులు మనం వింటున్నటువంటి వారమై ఉన్నాం. ఆ వాక్కు చేత మనం బలపరచబడుతున్నటువంటి వారమై ఉన్నాం. అనేకమైనటువంటి విషయాలతో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి వాడై ఉన్నాడు. కొన్ని కొన్ని సందర్భాల్లో కొంతమంది అంటూ ఉంటారు కదా, ఇది
ఇదిగో దేవుడు నిశ్చయముగా నా పరిస్థితితో మాట్లాడుతున్నాడండి, నాతోనే మాట్లాడుతున్నాడు, నా కుటుంబంతో మాట్లాడుతున్నాడు, నాకున్నటువంటి ప్రతి పరిస్థితితో మాట్లాడుతున్నాడని చాలామంది స్పష్టంగా సాక్ష్యమిస్తూ ఉంటారు. గమనించండి, నిజమే దేవుడు అట్లాగే నీతో మాట్లాడుతున్నటువంటి వాడు అయ్యున్నాడు. ఈ రోజున నీవు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎలా ఉన్నా సరే, ఒకవేళ కష్ట నష్ట బాధ సమస్యల పోరాటంలో నుంచి ఈ రోజున దేవుడు నిన్ను విడిపించడానికి ఇష్టపడుతున్నటువంటి వాడిన సంగతి మరోసారి నేను చెప్తున్నటువంటి వాడిని అయ్యున్నాను. మనకు గొప్ప ఆశీర్వాదం కలగాలి, మనం దీవెన పొందుకున్నటువంటి ప్రజల వలె మార్చబడాలి. అందుకే మనలో ఉన్నటువంటి క్వాలిటీ ఎలా ఉండాలంటే, సంపూర్ణంగా దేవుణ్ణి అంటే మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో మనం దేవుణ్ణి సేవించేటువంటి ప్రజల వలె ఉండాలి. అయితే అక్కడ రాయబడినటువంటి మరో మాట కూడా మనం స్పష్టంగా గమనిస్తే గనక, దేవుని సన్నిధిలో దేవుని అనుసరించినటువంటి వాడై ఉన్నాడు, ఆయన సన్నిధిలో సాగిపోయినటువంటి వాడై ఉన్నాడు. ఏదైతే దేవుడు చెప్పాడో, ఏ పనైతే చేయమంటున్నాడో, ఆ మాట ప్రకారంగా జీవించి అనుసరించినటువంటి ప్రతి ఒక్కరి జీవితాల్లో గొప్ప ఆశీర్వాదం కలుగుతుంది. హల్లెలూయా. పరిపూర్ణమైనటువంటి విశ్వాసముతో కొనసాగుతున్నటువంటి దేవుని ప్రజలారా, ఒకవేళ నీ జీవితములు ఏ పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నా సరే అన్నిటిని పక్కన పెట్టి ఈ రోజున దేవుని వైపు నువ్వు చూడగలగాలి. ఎందుకంటే దేవుడు కొంతమంది వ్యక్తులను స్థిరపరచుటకు, మరోసారి చెప్తున్నాను, దేవుడు కొంతమంది వ్యక్తులను స్థిరపరచుటకు పరిశోధనల మధ్యన నడిపిస్తాడు, పరీక్షల మధ్యన నడిపిస్తాడు. వీటన్నిటిలోనూ కూడా మనం ఒక గొప్ప మేలు పొందుకుంటాం నిశ్చయముగా. ప్రైజ్ లార్డ్. ఆ కష్టం కలిగిందని బాధపడబాకు, ఎందుకంటే ఆ కష్టంలో నీ దేవుడు నీకున్నాడు. ఆమెన్. నీ కన్నీటి పరిస్థితుల్లో నీ కన్నీటిని తుడగలటువంటి దేవుడు ఉన్నాడు. నీకు కలిగినటువంటి ప్రతి అవమానపు పరిస్థితుల్లోనూ కూడా ఒక గొప్ప ఘనతగా మార్చేటువంటి శక్తి ఆయనకున్నదన్న సంగతి ఈరోజు నీవు గమనించాలి. ఏ మేలైనా సరే దేవుడి నుంచే మనకి కలుగుతుంది, ఆ ఆశీర్వాదము దేవుడి నుంచే కలుగుతుంది. అందుకే ఈ రోజున స్పష్టంగా మనం గమనించాలి, అక్కడున్నటువంటి ఆ వ్యక్తి చెప్తున్నటువంటి చక్కటి మాట ఏంటంటే, పూర్ణ మనస్సుతో దేవుని సేవిస్తున్నాడు. మంచి మనస్సుతో కదా ఈరోజు నీవు నేను కూడా మంచి మనసుతో దేవుని సేవించగలిగితే, ఆయనను అనుసరించగలిగితే ఎన్నో గొప్ప ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. హల్లెలూయా. సరైనటువంటి రీతిలో మనం దేవుని సన్నిధిలో భక్తి చేయలేక, ఆయన అనుసరించలేక, ఆయన మాటల చొప్పున గైకొనలేక ఏమవుతామంటే, ఒక్కోసారి అవిశ్వాసం మనకు కలుగుతూ ఉంటుంది. దానివలన ఏం కలుగుతుంది? అపజయం కలుగుతుంది. దానివల్ల అనేకమైన నష్టాలు కలుగుతాయి. దాని వెనక అనేకమైనటువంటి ప్రతికూలతలు మనకు వస్తాయి. కానీ ఇటువంటి పరిస్థితులు అన్నింటిలో నుంచి కూడా ఆయన మనల్ని విడిపి గినటువంటి వాడై ఉన్నాడు. ఆయన నీకు తోడై ఉండబోతున్నటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన నీకు ఆలోచన చెప్పేటువంటి వాడై ఉన్నాడు. నిన్ను ఆశీర్వదించగలటువంటి దేవుడు సజీవుడై ఉన్నాడు. హల్లెలూయా. పూర్ణ మనసుతో సేవించు, పూర్ణ ఆత్మతో నీవు ఆయన ఆరాధించు, ఆయన నామాన్ని ఘనపరచు. ఏ నష్టము, ఏ కీడు, ఏ బాధ, ఏ శ్రమ నీ దరికి చేరదని మరోసారి నేను చెప్తున్నటువంటి వాడై ఉన్నాను. పరిపూర్ణమైనటువంటి కార్యాలు దేవుడు చేయటకు ఇష్టపడేటువంటి వాడై ఉన్నాడు. మరొక మాట ఏంటంటే, దేవుణ్ణి అనుసరించినటువంటి ప్రజల పక్షమై దేవుడు ఒక గొప్ప మేలు చేస్తున్నాడనే సంగతి మనం అక్కడ గమనిస్తున్నటువంటి వారమైనా, చివరిలో అతడు పోయిన దేశములో అతను నేనేం చేస్తానంటే ప్రవేశింప చేస్తానని దేవుడు స్పష్టంగా చెప్తున్నటువంటి వాడైనాడు. ఇది తన వ్యక్తిగతమైనటువంటి జీవితంలో తాను దేవుణ్ణి అనుసరించి మంచి మనసుతో దేవుణ్ణి సేవించి వాక్యానుసారంగా నడిచిన దాన్ని బట్టి వ్యక్తిగతమైనటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తున్నటువంటి వాడైనాడు. ఈ రోజున ప్రియ దేవుని ప్రజలారు ఒక మాట జాగ్రత్తగా వినండి. మంచి భక్తి చేసి దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించేటువంటి జీవితంలో గొప్ప మేలు దేవుడే కలుగు చేసేటువంటి వాడై ఉన్నాడు. అయితే మన వ్యక్తిగత జీవితంలో దేవుడు కొన్ని ఆశీర్వాదాలు మనకిస్తాడు. ఎందుకంటే మన ప్రవక్తను బట్టి, మన క్రియను బట్టి, మన భక్తిని బట్టి, మన ప్రార్థనను బట్టి, మనం దేవునితో కలిసి నడిచేటువంటి ఆ సహవాసాన్ని బట్టి దేవుడు గొప్ప మేలు జరిగించేటువంటి వాడై ఉన్నాడు. ఏమంటే దేవుడు అవసరత లేదు, నాకు ప్రార్థన అవసరత లేదు, నా ఇంట్లోనే ఉండి నేను మొరబెట్టుకుంటే నా దేవుడు పలకరించడా, లేదంటే నా దేవుడు నా మొర వినడా అనేసి ఒకవేళ అనుకోవటం మూర్ఖత్వం అవుతున్న సంగతి మనం గమనించాలి. దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవునితో కలిసి మనం సహవాసము చేయాలి. దేవుడు ఆ దైవజనులను నిలబెట్టి అభిషేకించి ఆయన మాట్లాడుతున్న ప్రతి మాటను కూడా జాగ్రత్తగా మనం వినగలగాలి, ఆ వాక్యానుసారంగా జీవించగలగాలి, ఆ వాక్యం గుండెల్లో ఉండాలి, ఆ వాక్యం మన జీవితంలో పనిచేయాలి, మన బిడ్డల మీద అది ఆశీర్వాదకరంగా మార్చబడాలి. ఈ రోజున వ్యక్తిగతమైనటువంటి మన జీవితాల్లో దేవుణ్ణి పరిపూర్ణంగా సేవించేటువంటి వ్యక్తి అయి ఉండగలిగితే గనక ఆయన ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ లార్డ్. అందుకే దేవుడు అంటాడు కదా, అతను వెళ్ళేటువంటి దేశంలో అతను నేను ప్రవేశింపజేస్తాను. ఈరోజున యథార్థమైనటువంటి భక్తి మనం చేయగలిగితే, దేవుని పరిపూర్ణంగా నీవు అంగీకరించగలిగితే, ఆయన మారు మనసు పొంది దేవుని సందులో పశ్చాత్తాపడి ఆయన వైపు చూసి నీవు బాప్తిస్మము పొందగలిగితే, సర్వశక్తి ఉంటే దేవాది దేవుడు నీ జీవితంలో ఒక గొప్ప మేలు చేయటానికి ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు.
నీకంటూ ఒక గొప్ప స్వాస్థ్యం ఉంది, నీకంటూ ఒక శ్రేష్టమైన దాన్ని ఉంచినటువంటి వాడై ఉన్నాడు. అక్కడికి మనం వెళ్ళగలుగుతాం. అయితే ఈ రోజున మనం యథార్థత లేకపోతే అక్కడికి వెళ్ళలేం, కానీ యథార్థతతో దేవుని వెంబడిస్తే కనుక నిశ్చయంగా వెళ్ళగలుగుతాం. ఇది వ్యక్తిగతమైనది. అయితే రెండో మాట మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. అక్కడే సంఖ్యాకాండం 14వ అధ్యాయంలోనే 25వ వాక్యం కూడా మనం ధ్యానం చేద్దాం. అతని సంతతి దాన్ని స్వాధీనపరుచుకును. రెండవ మాట ఏంటంటే తన సంతతి మీద కూడా ఒక గొప్ప ఆశీర్వాదకరమైన వాగ్దాన సంబంధమైనటువంటి మాటను దేవుడు నిలుపుతున్నటువంటి వాడై ఉన్నాడు. అంటే ఇక్కడ యథార్థమైనటువంటి మంచి ప్రవక్తను కలిగి గనక మనం నడవగలిగితే మన బిడ్డలు కూడా ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. అవునా కదండి? సరైనటువంటి తల్లిదండ్రులు ప్రవర్తన లేకుండా, లేదంటే పెద్దవారు సరైనటువంటి ప్రవక్తన లేకుండా బిడ్డలకు మంచి విషయాలు ఎలా బోధించగలుగుతారు, మంచి మార్గంలో ఎలా నడిపించగలుగుతారు? ఒకవేళ మంచి ఏదైనా బోధించినా సరే, ఒకవేళ నీ కడుపున పుట్టినటువంటి నీ పిల్లలు ఒకవేళ నేను ప్రశ్నించగలిగితే నువ్వు నీ దగ్గర సమాధానం ఉందా? నీవే సరిగ్గా లేవు కదా, నాకు మీరు ఎలా చెప్తారని ఒకవేళ అడగగలిగితే నీ దగ్గర సమాధానం ఉంది. ఏమండి, ఈరోజున మనం యథార్థత ఉండాలి, మనలో నీతి ఉండాలి, మనలో సత్ప్రవర్తన ఉండాలి, మనలో ఒక గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి ఆ మేలు పొందుకునేటువంటి ఆ పూర్ణ మనస్సుతో దేవుని సేవించేటువంటి ఆ గుణం మనలో ఉండాలి. ఎప్పుడైతే అది మనం కలిగి ఉంటామో అది మనకు ఆశీర్వాదకరంగా మార్చబడటమే కాదు, కానీ రెండవ స్టెప్ ఏంటంటే నీ బిడ్డల మీద కూడా అది ఆశీర్వాదకరంగా ఉండబోతుంది. హల్లెలూయా. అది మనకే కాదు కానీ మన బిడ్డల మీద కూడా అది ఆశీర్వాదకరంగా ఉండబోతుంది. ప్రైజ్ లార్డ్. ఆశీర్వాద సంబంధమైనటువంటి ఒక గొప్ప మేలు దేవుడు చేయటకు ఇష్టపడేటువంటి వాడిన సంగతి మనం గమనించాలి. అందుకే పరిపూర్ణంగా మనం దేవుని సేవించాలి. రెండవది, మన బిడల మీదకి ఆశీర్వాదం నిలిచి ఉండేటువంటి విధంగా మనము దేవుణ్ణి అనుసరించేటువంటి ప్రజల వలె ఉండాలి. ప్రైజ్ లార్డ్. అందుకే వ్యక్తిగత మన జీవితంలో ఏం చేయాలంటే అత్యధికముగా దేవుని యొక్క వాక్యంలోటువంటి లోతైనటువంటి విషయాలను మనం తెలుసుకోగలిగితే అది ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది, అది దీవెనకరంగా మార్చబడుతుంది. ఏమండి, ఎన్నో వాటిని తరచి వెతుకులాడుతూ ఉంటాం. ఏదైనా మనకి కనబడకపోతే గనక దాని గురించి ఎంత వెతుకులాటో, ఎంత ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటామో కదండి, అది దొరికే వరకు కూడా మనసు కుదుటుపాటుగా ఉండదు. ఏమండి, ఆలోచనలు ఒక పక్కన ఉండదు. ఎక్కడికి పోయిందా, ఎక్కడికి పెట్టానా, ఏం చేశానని వెతుకులాడుతూ ఉంటాం. గమనించండి, యజరావు చిన్న పని చేస్తున్నటువంటి వాడై ఉన్నాడు. నిజంగా ఆ సంగతులు కూడా మనం ధ్యానం చేద్దామా? యజరా గ్రంథం 7వ అధ్యాయం 10వ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. యజరా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును, ఇశ్రాయేలుకు దాన్ని కట్టడలను విధులను నేర్పుటకును దృఢనిశ్చయము చేసుకొనెను. ప్రైజ్ లార్డ్. నిజంగా యజరా ఏం చేస్తున్నాడు, తన జీవితంలో వాక్యాన్ని పరిశీలిస్తున్నటువంటి వాడై ఉన్నాడు, వాక్యాన్ని ధ్యానం చేస్తున్నటువంటి వాడై ఉన్నాడు. పై పైన చదువుకున్నటువంటి మాటల వంటివి కాదు ఇవి. ఏమండి, నవల్స్ చదివినట్టుగా, లేదంటే అనేకమైనటువంటి పేపర్ చదివినట్టుగా, అనేకమైనటువంటి పదాలను ఏదో మామూలుగా పలికినట్టుగా ఇది పలికేటువంటిది కాదు. ఇది పరిశుద్ధ గ్రంథము, శక్తి కలిగింది, జీవితాలను మార్చగలిగింది, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరిగించగలిగింది, మన బ్రతుకు జీవితంలో కలిగినటువంటి ప్రతి విధమైనటువంటి మాలిన్యమును విడిపించి శ్రేష్టమైనటువంటి గొప్ప పరిశుద్ధతను మనలోకి తేగలిగిందే ఈ సర్వశక్తి అయినటువంటి దేవుని యొక్క మాటలు అయి ఉన్నది. అందుకే ఈ మాటలు ఏం చేస్తాడంటే ధ్యానిస్తున్నాడు. ఈ మాటల్లో ఉన్నటువంటి లోతైనటువంటి విషయాలు తెలుసుకున్నట్టుగా ఏం చేస్తాడంటే దాన్ని పరిశోధిస్తున్నటువంటి వాడయ్యున్నాడు. ప్రైజ్ లార్డ్. ఏమండి, దాన్ని తరచి చూస్తున్నటువంటి వాడయ్యున్నాడు. దాంట్లో ఉన్నటువంటి అమూల్యమైనటువంటి విషయాలను, ఆ సంగతులన్నింటి కూడా తెలుసుకున్నట్టుకు ఇష్టపడుతున్నటువంటి వాడయ్యున్నాడు. ఆ విధులను, ఆ కట్టడలను, నిజంగా దేవుడు ఏం చెప్తున్నాడు, దేవుడు ఎట్లా నడవమంటున్నాడు, ఏ ప్రకారంగా మనల్ని జీవించమంటున్నాడు, ఎలాగే ఏ అడుగులు వేయాలి, మనం ఎలా దేవునిపై ఆధారపడాలి, లేదంటే మన భౌతికమైనటువంటి జీవితంలో మన గొప్ప ఆశీర్వాదము కలగాలంటే కనుక ఎలా దేవుని ఆరాధిస్తే, ఎలా మనం దేవుని సేవిస్తే ఆ రకంగా దేవుడు మనల్ని నడిపించగలడని ఎన్నో విషయాలు తెలుసుకున్నటువంటి వాడయ్యున్నాడు. రెండవది ఏంటంటే తాను తెలుసుకున్నటమే కాదు కానీ ఆ లోతైనటువంటి సత్యాలను పరిశోధించడమే కాదు కానీ దాన్ని వివరించుటకు కూడా ఇష్టపడ్డాడంటండి. ప్రైజ్ లార్డ్. దానికి సంబంధించినటువంటి విధులను, కట్టడలను అన్నీ కూడా, ఆజ్ఞలు, దేవుడు సంబంధించినటువంటి ప్రతి మాటను కూడా ఆ ప్రజలకు చెప్తున్నటువంటి వాడయ్యున్నాడు. ఈరోజున గమనించండి, చాలామంది మేలు పొందుకుని నేనే బాగుపడాలి, నేనే మేలు పొందుకోవాలి, నేనే ఆశీర్వదించబడాలి, నేను అనేటువంటి పదము తప్ప మరొకటి లేనటువంటి పరిస్థితులు ఈ రోజున మనం చాలా చూస్తున్నటువంటి వారమైనా గమనించాలి. మనతో ఉన్నటువంటి వారందరూ కూడా ఆశీర్వదించబడాలి, మన సంఘం ఆశీర్వదించబడాలి, మన ఇరుగు పొరుగు వారు ఆశీర్వదించబడాలి, మనకంటూ మనకు పరిచినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించబడాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున అటువంటి కనుక ఒక ఆలోచన నీలో ఉండగలిగితే నా దేవుడు గొప్ప మేలు చేయబోతున్నటువంటి వాడై ఉన్నాడు. హల్లెలూయా. మనం ఏదైతే ఏ
ప్రకటనలైతే, ఏ విధులనైతే, ఏ మాటలైతే మనకు నేర్చుకున్నామో, ఏ మాటలతో అయితే దేవుడు మనతో మాట్లాడుతున్నాడో, ఆ మాటల్లోటువంటి మాధుర్యాన్ని గ్రహించి మనం ఆస్వాదించబడుతున్నటువంటి మన జీవితాల్లో అత్యధికమైనటువంటి మేలు ఎలాగైతే మనం పొందుకుంటున్నామో, ఆ మేలు ఇతరులకు కూడా నీవు పంచేటువంటి వ్యక్తివై ఉండాలి. ప్రైజ్ లార్డ్. ఏమండి, తొలి రోజుల్లో గమనించండి, ఎక్కువగా ఏదైనా ఉంటే కనుక ఇతరులకు ఇచ్చుటకు ఆశపడేటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు. లేదంటే మన ఇంటికి చుట్టాలు ఎవరైనా వస్తారేమో అనేసి ముందుగానే ఎవరికో ఒక ఇద్దరికో ముగ్గురికో ప్రిపేర్ చేసుకుండేవాళ్ళు. ఈ రోజుల్లోనా కాదు, కాదు, ఉన్నది తినటాకే ఏంటంటే అది కొంచెం తక్కువగా ఉండుకునేటువంటి పరిస్థితులు, అవునా కదా అండి? మన జీవితంలో అలా కొనసాగిపోతుంది. దానికి గల కారణం ఏంటంటే మార్పు వచ్చింది, కాలం మారిపోయింది, మనుషుల యొక్క మనస్తత్వం మారిపోయింది, క్రియలు మారిపోయినాయి, అన్నీ మారిపోయినాయి. ఈ రోజున దేవాది దేవుడు అంటున్నాడు కదా, మంచి మనసు నీలో ఉందా, యథార్థత నీలో ఉందా, ఇదిగో నన్ను అనుసరించేటువంటి ఆ మంచి జీవితం కలిగినటువంటి వ్యక్తిగా నీవు ఉన్నావా, నిశ్చయముగా అలా ఉంటే నేను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. నిన్నే కాదు, నీ బిడ్డలను, నీ తరాన్ని కూడా నేను ఆశీర్వదిస్తాను. ప్రైజ్ లార్డ్. అందుకే ఎజ్రా దాన్ని ఆ తెరచి తరచి దాన్ని చూస్తున్నటువంటి వాడై ఉన్నాడు. దానిలో ఏ విషయాలు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, దేని గురించి మాట్లాడుతున్నాడు, ఇదిగో నా ప్రజలకు వాటిని నేను బోధించాలి అనేటువంటి ఒక గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి ఒక మార్గంలో అతను వెళుతున్నట్టుగా మనకు కనబడుతుంది. ఈ రోజున మన పరిస్థితులు ఏంటి? మనం ఆ రీతిగానే ఉన్నామా? ఏమండి, దేవుణ్ణి మనం పరిశోధిస్తున్నామా? ఏమండి, లేదంటే వాక్యాన్ని పరిశోధించి తెలుసుకుని దానిలో ఉన్న సత్యాన్ని గ్రహించి ఆ వాక్యానుసారమైనటువంటి ఆ మేలు పొందుకుంటూ సాగిపోతున్నామా? మొదట మనం చదువుకున్నాము కదా, ఆ సంఖ్యాకాండంలో మనం చదువుకున్న రీతిగా 14, 22, 23, 24 ఆ వాక్య భాగంలో మనం గమనిస్తూ ఉంటే దేవుణ్ణి వారు పరిశోధించారు, దేవుణ్ణి వారు తిరస్కరించారు, అందుకే వారి జీవితంలో తీరని నష్టం వారి జీవితాల్లో కలిగింది. కానీ కొంతమంది అయితే దేవుణ్ణి అనుసరించారని, ఆశీర్వాదం పొందుకున్నారని, దేవుని యొక్క వాక్యాలను పరిశోధించారని, దేవుళ్ళు ఉన్నటువంటి అమూల్యమైనటువంటి విషయాలు గ్రహించారని తెలుసుకుని వారి జీవితాల్లో గొప్ప మేలు పొందుకున్నట్లుగా మనకు కనబడుతుంది. ఈ రోజున మన పరిస్థితి ఏంటి? మన ఇంటి పరిస్థితి ఏంటి? మన జీవితంలో మనం నడుస్తున్నటువంటి పరిస్థితి ఏంటి? ఓ మాట చదువుకుందాం. యోబు గ్రంథము 11:18 ధ్యానం చేద్దాం. నమ్మకమునకు ఆస్పదము కలుగును కనుక నీవు ధైర్యముగా ఉండువు, ఈ ఇంటిని నీవు పరిశోధించి సురక్షితముగా పండుకొందువు. ప్రైజ్ లార్డ్. నిజంగా మన ఇంటిని మనం పరిశోధించుకుని సురక్షితంగా మనం ఉండగలుగుతాం. ఈ రోజున మంచి మార్గములో మంచి ప్రవక్తన కలిగి మన జీవితంలో అనేకమైనటువంటి మేళ్ళు మనం పొందుకునేటువంటి ప్రజల వలె ఉండాలి. అనేకమైన విషయాలకు మనం భయపడుతున్నాం. ఈ రోజున దేవుని యొక్క వాక్యానికి మనం భయపడగలిగితే, దేవుడు వాక్యానికి భయపడటం అంటే అర్థం ఏంటంటే శ్రేష్టమైనటువంటి విషయాలు దేవుడు తెలియపరుస్తాడు. ఇదిగో ఈ రీతిగా నడు, ఈ రీతిగా ఉండు, నీ జీవితంలో ఒక గొప్ప మేలు చేస్తుందని దేవుడు సెలవిస్తున్నటువంటి వాడై ఉన్నాడు. అందుకే ఆ మేలు మనం పొందుకున్నట్టుకు ఏం చేయాలంటే, దేవుని యొక్క వాక్యం అంటే మనలో అటువంటి లోపాలను సరిచేయగలిగినటువంటి దేవుని మాట, మనల్ని స్థిరపరచగలిగినటువంటి దేవుని మాట, మనల్ని చక్కపరచగలిగినటువంటి దేవుని మాటను మనము మన ఇంట్లో కూడా చేర్చుకుని ఆ వాక్యములో మనం ఫలిస్తూ ఏమవ్వాలంటే, అనుదినం మన ఇంట్లో ప్రార్థన చేస్తూ ఆశ్చర్యమైనటువంటి ఒక గొప్ప మేలు పొందుకునేటువంటి ప్రజల వలె మనం నిలవాలి. ప్రజలు అందుకే మన ఇంటిని పరిశోధించాలి. అంటే ఇంటిని పరిశోధించడం అంటే ఏ మాలిన్యం ఉందో, ఏ ఒక రకమైనటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియలు ఉన్నాయో, లేదంటే దేవునికి నచ్చనివి మన ఇంటిలో ఏమైనా చేర్చబడి ఉన్నాయో అనేసి మనం దాన్ని శుభ్రపరుచుకునేటువంటి ప్రజల వలె ఉండాలి. ఒకవేళ గనక సాతాను సంబంధించిన క్రియలు అనేకమైనవి చెడు మనల్ని పాడు చేసేటువంటివి గనక మన ఇంట ఏవైనా ఉంటే గనక అది మనల్ని పాడు చేస్తుంది. మనల్నే కాదు, మన కుటుంబాన్ని పాడు చేస్తుంది, మన బిడ్డలను పాడు చేస్తుంది. మనం ఉన్న చోట విలువలేనటువంటి పరిస్థితుల్లో మనం సాగిపోతూ ఉంటాం. ఇటువంటి పరిస్థితులన్నింటినీ కూడా ఈ రోజున వాక్యము చక్కదిద్దుటకే ఇష్టపడుతుంది. ప్రైజ్ లార్డ్. ఈ రోజున ఆ వాక్యపు వెలుగుని దర్శిస్తుంది. ఆ యేసయ్యతో మాట్లాడుతున్నటువంటి వాడై ఉన్నాడు. ఆయన నీ ఇంటిని చక్కబరుస్తాడు, నీ జీవితాన్ని మార్చగలిగినటువంటి వాడై ఉన్నాడు, భవిష్యత్తు ఆశీర్వాదకరంగా నడిపించగలిగినటువంటి వాడై ఉన్నాడు. అందుకే ఈ రోజున ఆయనపై ఆధారపడేటువంటి వ్యక్తిగా మనం నడవాలి. ప్రైజ్ లార్డ్. అందుకే మన ఇంటిని మనం ఎల్లప్పుడూ కూడా పరిశోధించుకుని దాని యందు మనము చక్కటి మేలు పొందుకున్నటువంటి ప్రజల వలె మనం ఉండాలి కూడా మరోసారి నేను చెప్తున్నటువంటి వాడు అయ్యున్నాను. ప్రైజ్ లార్డ్. మరో మాట చదువుకుందాం. యెషయా గ్రంథము 28:16 ప్రభువగు యెహోవా ఇలాగున సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి ఉన్నది, విశ్వసించువాడు కలవరపడడు. ప్రైజ్ లార్డ్. దేవుని యందు మనం విశ్వాసం ఉంచగలిగితే గనక మన జీవితాల్లో కలవరం కలగదు. ఎందుకని? స్థిరమైనటువంటి పునాది అయినటువంటి ఆ రాయి,
పరిశోధించబడి అమూల్యమైనటువంటి శక్తివంతమైనటువంటి కార్యాలు మన ఎడల జరిగించేటువంటి ఆ రాయి ప్రభువుడు యేసుక్రీస్తు వారు. దానిపై మనం కట్టబడాలి. ఆత్మీయ జీవితము దానిలో మనం నిలబెట్టుకోగలిగితే గనక, ఆత్మీయ జీవితము యేసయ్యములో మనం కట్టుకోగలిగితే గనక, ఒక స్థిరమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యాలు మన ఎడల జరగబోతుంది. ప్రైజ్ ది లార్డ్. ఈరోజున చాలామందికి కలవరం. ఎందుకో తెలుసా అండి? ఏ ఉపత్తి వస్తుందో, ఏ పరిశోధనలమ్మో, ఇటువంటి పరీక్షలు మనం ఉండలేం, నిలబడలేం అనేటువంటి భయం ఆందోళన ఈ రోజున. కానీ వాటిలో మనం నిలబడగలిగినప్పుడే దేవుడు మనకు గొప్ప మేలు చేయబోతున్నటువంటి వాడై ఉన్నాడు. అంటే కలవరం అనేది లోకములోంచి మనకు వస్తూ ఉంటుంది. ఏమండి, అటువంటి కలవరాల నుంచి నేను విడిపించుటకై దేవుడు వచ్చాడు. అందుకే అంటున్నాడు కదా అక్కడ చివరాఖరిలో, కలవర పడడు. ఎవరి మీద కట్టబడ్డారు, ఎవరి మీద ఆనుకుని ఉన్నారు, ఏమండి ఏ మాటలు చదువుతున్నారు, ఆయన ఎవరు, ఆయన ఎంత గొప్పవాడు, ఆయన ఎంత శక్తిమంతుడు, ఆయన ఎంతో ఆయన ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి విషయాలు ఏంటని కూడా మనకి ఇక్కడ స్పష్టంగా కనబడుతూనే ఉన్నాయి. అందుకే ఆశ్చర్యమైనటువంటి కార్యం చేయగలిగినటువంటి దేవునిపై నువ్వు ఆధారపడేటువంటి వ్యక్తివై ఉండాలి. ఏమండి, దేవుడే మొదటివాడు, ఆయన ఆయనే సమస్తము చేయగలటువంటి వాడు, ఆయన ఉన్నవాడు అనువాడు అనేటువంటి మాట ఆయనకు ఉంది. ఎందుకంటే ఆయన శ్రేష్టమైనటువంటి శక్తివంతమైనటువంటి దేవుడై ఉన్నాడు. ఈ రోజున ఏ పరిస్థితులైనా సరే వాటిలన్నింటిలోంచి దేవుడు నేను విడిపిస్తాడు. కొన్ని కొన్ని పరిశోధనలు, పరీక్ష దేవుడిని కలుగు చేస్తాడండి. ఎందుకంటే దేవుడు ఎందుకు అలా కలుగు చేస్తున్నాడండి, నా మీద ఏమైనా కోపం అని నీవు అనుకోవచ్చు, కానీ లేదు లేదు, నీ మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి దేవుడు అలా చేస్తున్నాడు. నీ పట్ల ఒక ఉద్దేశము ఆయనకు ఉందని దేవుడు అలా చేస్తున్నటువంటి వాడై ఉన్నాడు. ఈరోజున మనం అభివృద్ధి పదంలో నిడవాలని, మనం ఆశీర్వదించబడాలని, మనం కలవర పడకూడదని దేవుడు ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. ఈరోజున ఏ కలవరాలు ఉన్నా సరే వాటిని పక్కన పెట్టండి. ఎటువంటి శోధనలు నీకున్నా సరే వాటిలన్నింటిలోంచి విడిపించగలటువంటి దేవుడు నీకున్నాడని ధైర్యం తెచ్చుకోండి. ఎందుకంటే యేసయ్యపై నీవు కట్టబడాలి, ఆయనతో పాటు నీవు నిలబడాలి, ఆయనతో కలిసి నీ జీవితంలో ఒక గొప్ప ఆశీర్వాదం పొందుకునేటువంటి వ్యక్తి వలె నీవు మార్చబడాలి. అందుకే ఆయన ఉద్దేశంతో ఆయన నీతో మాట్లాడుతున్నటువంటి వాడైనాడు. ఆయన మాట చాలా శ్రేష్టమైంది కదా, ఎంతో విలువైంది కదా, అమూల్యమైంది కదా, ఆశ్చర్యమైనటువంటి కార్యం జరిగించగలిగింది. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఈరోజున ఆయన ఎందు విశ్వాసం ఉంచు. నీ విశ్వాసము తొలగనివి బాకు. నీ జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నా సరే ఆయనపై ఆధారపడటం మనం నేర్చుకోవాలి. వాక్యంలోటువంటి శ్రేష్టమైనటువంటి విషయం నిన్ను బలపరిచేది, నిన్ను నీతిగా నడిపించగలిగింది, ఆశ్చర్యమైనటువంటి కృపలో నిన్ను దాచిపెట్టగలిగింది, మహా గొప్ప మేలును నీకు కలుగు చేయగలిగింది. ఆ సర్వశక్తి ఉన్నటువంటి దేవాది దేవుడు కలుగు చేసేటువంటి మేలును నీవు పొందుకుని నెమ్మదితో నీవు ఉండేటువంటి కృపాభాగ్యం దేవుడు అనుగ్రహిస్తాడు. కలవర పడవలసినటువంటి పరిస్థితి లేదండి. ఏ విధమైనటువంటి కలవరాలు ఈ రోజుల్లో నీలో ఉన్నా, అటువంటి కలవరాల నుంచి దేవుడు నిన్ను విడిపించబోతున్నటువంటి క్షణం ఇది. ఎందుకో దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి వాడై ఉన్నాడు. ఒకవేళ ప్రియ దేవుని ప్రజలారా, కలవరాల మధ్యలో నీవు నిలిచి ఉన్నావేమో, కానీ అటువంటి పరిస్థితుల నుంచి విడిపించగలటువంటి శక్తి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారికి ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఆయన మాటకు ఉంది ఆశ్చర్యమైనటువంటి కృపగల ఆయన మాట ద్వారా నిన్ను బలపరిచి నిలబెట్టగలటువంటి శక్తి ఆయనలో ఉంది. ఈరోజు నీవు విశ్వసించగలుగుతావా? విశ్వసించగలుగుతావా? ఈ పరిశోధనల మధ్య నీవు నిలబడగలుగుతావా? ఈ పరీక్ష మధ్యన ఒక గొప్ప జయం పొందుకోగలుగుతావా? యేసయ్యే నీకు ఆయన తోడై ఉన్నాడు కదా, ఆయన నిన్ను నడిపించగలటువంటి వాడు కదా. ఈరోజు ఆయనపై ఆధారపడగలిగితే ఒక గొప్ప మేలు పొందుకోబోతున్నావు. హల్లెలూయ. ఆనాటి ఆ ప్రజలు నీవు గమనించావు కదా, వారు దేవుని వాక్యాన్ని పరిశోధించారే తప్ప దేవుని పరిశోధించలేదండి. దేవుని మాటలు ఏమై ఉన్నవో, అవి మన జీవితానికి ఎటువంటి మేలు కలుగు చేస్తుందో అన్న సంగతులే వారు గమనించారే తప్ప మరొక ఏ ఆలోచన వారు చేయలేదు. ఈరోజున నీవు కూడా సరైన రీతిగా నీవు దేవునిపై ఆధారపడగలిగితే, దేవుణ్ణి తిరస్కరించక దేవుని హృదయాలను చేర్చుకోగలిగితే ఒక గొప్ప మేలు నీకు కలగబోతుంది. శాంతి సమాధానాల మధ్యన కలవరాలను తొలగించి మేలుకరమైనటువంటి మార్గంలో ఆయన నడిపించబోతున్నటువంటి దేవుడై ఉన్నాడు. ఈరోజున నేను అటువంటి మేలు పొందుకోవాలండి. కలవరాల్లోంచి విడిపించబడాలని ఆశపడితే ఒక్క క్షణం మోకరించు, తలలు ఉంచు, కళ్ళు మూసుకో, ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించు. దేవుడు మీ ప్రార్థన ఆలకిస్తున్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగినటువంటి మా తండ్రి, నీకు స్తోత్రాలు నాయన. జీవాధిపతి, నీవెంతైనా నమ్మదగిన దేవుడు ప్రభు. నిజమేనాయన,
ఎన్నో కలవరాల మధ్యన ఈ రోజున మనుషులు సాగిపోతున్నటువంటి పరిస్థితులు నాయన ఒకనాటు ఉన్నటువంటి స్థితిగా ఈ రోజున లేకుండా పోయినాయి. అనేకమైనటువంటి బాధలు కష్టాలు ఏరికోరి ప్రజలు తెచ్చుకుంటున్నటువంటి పరిస్థితులు ప్రభు, నిన్నే శోధించి నిన్నే పరిశోధించి ప్రభు తీరని నష్టం వారి జీవితాలు పొందుకున్నటువంటి ప్రజలుగా మారిపోయారయ్యా. దేవ అటువంటి పరిస్థితుల నుంచి విడిపించుటకై కొంతమందిని మాకు చూపించినందుకు స్తోత్రాలు. వారి జీవితాల్లో సంపూర్ణంగా పూర్ణ మనస్సుతో నిన్ను సేవించి అనుసరించడం వల్ల వారే కాదు వారి కుటుంబంలో బిడ్డలు కూడా ఆశీర్వదించబడ్డారని నీవు సెలవిస్తున్నావు ప్రభు. ఒక వ్యక్తి అయితే ఇదిగో నేను సంపూర్ణంగా నేను ప్రభు నీ వాక్యాలను తరచి తరచి చూచి వాటిలో అనుసరంగా నేను నడిచి ఆశ్చర్యమైనటువంటి గొప్ప మేలు పొందుకున్నటువంటి వాడుగా దాన్ని ప్రకటించిన వాడిగా కనబడుతున్న వాడైనాడు ప్రభు. నిజమే ప్రభు, కలవరాల్లో నుంచి విడిపించుటకు సమర్థుడు శక్తి ఉన్నటువంటి దేవుడు నీ ఒక్కడివే ప్రభు. ఈ రోజున నీ ప్రజలు ఏ పరిస్థితుల్లో ఉన్నారు, ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నారు, ఏ కలవరాల మధ్యన కాపురాలు చేస్తున్నారు, వారి జీవితాల్లో నుంచి గొప్ప విడుదల నీవు కలుగు చేయి ప్రభు, వారికి నెమ్మదిని కలుగు చేయి ప్రభు, వారికి సంతోషమును కలుగు చేయి ప్రభు, ఆధ్యాత్మికమైన స్వస్థత ఇప్పుడే వారికి దయచేసి మహిమ పొందుకోమని త్వరగా రానటువంటి యేసయ్య హస్తాలకి నీ ప్రజలందరినీ సమర్పిస్తూ మహిమ ఘనత ప్రభావములు నీవు మాత్రమే పొందుకోమని నజరుడైన యేసుక్రీస్తు నామలి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామముకు సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఒకవేళ ఏ విధమైనటువంటి కలవరాల మధ్యలో మీరున్నా సరే చక్కగా ప్రార్థన చేయండి. విన్న వాక్యాన్ని బట్టి సంపూర్ణంగా దేవునిపై ఆధారపడండి. నేను కాదు కానీ మిమ్మల్ని ఆశీర్వదించేది సర్వశక్తి ఉన్నటువంటి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు. ఆయనే మేలు చేయబోతున్నాడు. నిశ్చయముగా ఈ వాక్యం మీ హృదయంలో ఫలించి మిమ్మల్ని అభివృద్ధి చేసి మీ బిడ్డలను కూడా ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. నన్ను పంపిన తండ్రి చిత్తము నెరవేర్చుటయే నాకు ఆహారము. నన్ను పంపిన తండ్రి చిత్తము నెరవేర్చుటయే నాకు ఆహారము. కృప నిమ్మయా నీ సేవ చేయుటకు, కృప నిమ్మయా నీ సేవ చేయుటకు, నీ పనిని తుదముట్టించుటకు. ఆరాధన నీకే ఆరాధన, ఆరాధన నీకే ఆరాధన. ధైర్యముతో పరిశుద్ధ స్థలముకు క్రీస్తు రక్తము నే చేబూని చేరిద ధైర్యముతో పరిశుద్ధ స్థలముకు. మహారోదనతో కన్నీళ్లతో నేను, మహారోదనతో కన్నీళ్లతో నేను యాచించెదను ప్రార్థించెదను. ఆరాధన నీకే ఆరాధన, ఆరాధన నీకే ఆరాధన. ప్రైజ్ ద లార్డ్. మా అడ్రస్ జీసస్ ది కింగ్ ఆఫ్ కింగ్స్ మినిస్ట్రీస్, దైవజనులు, బ్రదర్ రాజా గారు. మా మొదటి ఆరాధన పోరంకి, రెండవ ఆరాధన నెడమానూరు, మూడవ ఆరాధన ఒప్పుల మిల్ సెంటర్,
విజయవాడ. మీ ప్రార్థన అవసరతల కొరకు మా ఫోన్ నంబర్లు 8977-898-777, 9030-898-777.